అగ్రికల్చర్ కౌన్సిల్ బిల్లును వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇదో చారిత్రాత్మక బిల్లని రైతులకు మరింత మేలు చేసేందుకు ఈ బిల్లు తీసుకొచ్చినట్లుగా చెప్పారు. దేశానికి వెన్నెముకగా నిలిచిన వ్యవసాయ రంగానికి కౌన్సిల్ అవసరమంటూ మంత్రి అభిప్రాయపడ్డారు. అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటు విషయంలో ఏపీ ముందడుగు వేసిందన్నారు. రైతులకు సరైన సూచనలు వ్యవసాయ కార్యకలాపాలకు ఊతమిచ్చేలా ఈ బిల్లును తీసుకొచ్చామన్నారు. ఈ బిల్లు ఉభయ తారకంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి వ్యవసాయ రంగానికి వారధిగా అగ్రికల్చర్ కౌన్సిల్ ఉంటుందన్నారు. అగ్రికల్చర్ కౌన్సిల్ ద్వారా రైతులకు విలువైన సూచనలు అందుతాయని, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు దీని పరిధిలో ఉంటాయన్నారు. వ్యవసాయ పట్టభద్రులను ప్రైవేట్ ప్రాక్టీస్కు అనుమతిస్తామని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే అనుమతులు రద్దు చేస్తామని తెలిపారు. అధ్యక్ష, ఈరోజు ఈ శాసనసభకు తీసుకొచ్చిన ఈ బిల్లు ఒక చారిత్రాత్మకమైన బిల్లు. అధ్యక్ష, వ్యవసాయ రంగంలో దేశంలోనే తనదైన ముద్రని చూపిస్తున్న గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి దేశవ్యాప్తంగా పేరు తీసుకొచ్చే గొప్ప బిల్లుగా చెప్తా ఉన్నాను. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్లో అగ్రికల్చర్ కౌన్సిల్ని తీసుకురావడం అనేది, దేశంలోనే ఒక అగ్రికల్చర్ కౌన్సిల్ తీసుకొస్తున్న తొలి రాష్ట్రంగా మన రాష్ట్రం నమోదైందనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అధ్యక్ష, దేశంలో అగ్రికల్చర్ కౌన్సిల్ తీసుకురావాలి. వ్యవసాయ, ఉద్యాన, విద్యారంగాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ, నియంత్రించుకుంటూ, అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో దేశంలోనే ఇండియన్ అగ్రికల్చర్ కౌన్సిల్ రావాలనేది చాలా కాలంగా డిమాండ్ ఉంది. అధ్యక్ష, అయితే కనీసం 5 రాష్ట్రాల్లో ఈ అగ్రికల్చర్ కౌన్సిల్స్ ఏర్పడితే తప్ప నేషనల్ కౌన్సిల్ రాదు. అధ్యక్ష, ఆ విధంగా చూసినప్పుడు ఈరోజు మొట్టమొదటి రాష్ట్రంగా దేశంలోనే అగ్రికల్చర్ కౌన్సిల్ మన రాష్ట్రం ఏర్పాటు చేస్తున్న విషయాన్ని మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తాను. అధ్యక్ష, అధ్యక్ష, ఈ కౌన్సిల్ రీసెర్చ్ పైన, వ్యవసాయ, ఉద్యాన విద్య పైన, విస్తరణ పైన పూర్తిగా అటానమస్ స్టేటస్లో, స్వయం ప్రతిపత్తి కలిగిన స్టేటస్లో ఒక కాన్స్టిట్యూషనల్ బాడీగా పనిచేస్తున్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, అధ్యక్ష, నేను ఇంత ముందే చెప్పినట్టుగా మనం ఫ్రంట్ రన్నర్గా దేశం మొత్తం మీద తొలిసారి మొదటి అడుగు వేసిన రాష్ట్రంగా మనం ఈరోజు నమోదవుతా ఉన్నాం అనే విషయాన్ని చాలా సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాం. అధ్యక్ష, అగ్రికల్చర్ ప్రాక్టీస్ అనేది ఈరోజు చాలా కీలకంగా మారిపోయింది. అధ్యక్ష, రైతులకి సరైన విలువైన సూచనలు ఇవ్వడం, వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలకు ఊతమిచ్చే విధంగా ఎప్పటికప్పుడు స్వయం ప్రతిపత్తిగా నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేయాలి, రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పుడు ఈ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ సంబంధించి కానీ, ఎంటర్ప్రెన్యూరల్ సంబంధించి కానీ, ఎక్స్టెన్షన్, రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ మార్కెటింగ్ సంబంధించి కానీ ఈ కార్యకలాపాలన్నీ కూడా మనం ఒక గొడుగు కిందకి తీసుకొస్తా ఉన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, అధ్యక్ష, మనం చూస్తే మన రాష్ట్రంలో ఎలాంటి వసతులు కానీ, ఎలాంటి అనుమతులు కానీ లేని ప్రైవేటు వ్యవసాయ కళాశాలలు నడుస్తున్న విషయాన్ని ఈ సభ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఎవరు అనుమతి ఇవ్వకుండా వారంతట వారే నడుపుకున్న పరిస్థితి ఉంది. అధ్యక్ష, మొన్న మనం విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ నియామకాల కోసం పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వేల సంఖ్యలో పోస్టులని క్రియేట్ చేసి నింపడానికి ప్రయత్నం చేసినప్పుడు కనీసం ఐసీఏఆర్ ఆమోదం కూడా లేని కళాశాలల్లో, యూనివర్సిటీలో చదివిన విద్యార్థులు ముందుకొచ్చి మేము పరీక్షలు రాస్తామంటే వారిని ఆమోదించాలా, తిరస్కరించాలా తెలియని సందిగ్ధంలో పడిపోయిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, ఎందుకంటే ఇప్పటి వరకు దీని మీద ఎలాంటి నియంత్రణ లేదు. కానీ మనం చూసినప్పుడు దేశంలో ఇప్పటికే 1956లో మెడికల్ కౌన్సిల్, 1956లోనే డెంటల్ కౌన్సిల్, 1984లో వెటర్నరీ కౌన్సిల్స్, ఆ తర్వాత నర్సింగ్ కౌన్సిల్ కూడా ఏర్పాటైంది. అధ్యక్ష, కానీ దేశానికి వెన్నెముకగా ఉండే వ్యవసాయ రంగానికి అవసరమైన కౌన్సిల్ని మాత్రం మనం ఏర్పాటు చేసుకోలేకపోయాం. ఈ వ్యవసాయ మరియు ఉద్యాన కోర్సులు ప్రొఫెషనల్ కోర్సు అయినప్పటికీ నియంత్రణ కానీ, ప్రామాణిక సూత్రాలని అమలుపరచడానికి కానీ వ్యవస్థ లేని విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను.
అధ్యక్ష మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతు పక్షపాత అధ్యక్ష రైతు పక్షపాత ప్రభుత్వాన్ని ఆయన నడుపుతా ఉన్నారు అధ్యక్ష దీంట్లో ఈ ఉద్యాన వ్యాపార రంగాల్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నామో ఈ రాష్ట్రంలో మీకు తెలుసు అధ్యక్ష ఆ క్రమంలో పడిన మరొక అడిగే ఈ బిల్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఉద్యాన పట్టభద్రుడు ఎవరైనా సరే ప్రైవేట్ గా ఒక ప్రాక్టీస్ చేసుకోవడానికి నమోదు చేసుకునే అవకాశాన్ని కూడా తొలిసారిగా ఈ రాష్ట్రంలో తీసుకొస్తా ఉన్నా అధ్యక్ష వారికి ఒక ఐడి నంబర్ ఇస్తారు ఆ నంబర్ ని వారు ఏదైతే డాక్టర్స్ గాని డెంటల్ డాక్టర్స్ గాని ఇతరులకు ఏదైతే ఐడి నంబర్ ఒక అనుమతి ఉంటుందో అదే విధంగా ఇకపై ఈ వ్యాపార ఉద్యాన రంగాల్లో పట్టభద్రులైన వారు ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా చేసుకోవడానికి అనుమతి వస్తుంది అధ్యక్ష అంతే కాదు అధ్యక్ష వారు ఏదైనా సరే అనైతికల్ గా పని చేసినట్లయితే వారిని తక్షణమే ఆ అనుమతులు వారికి దీని పూర్తిగా ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా దీన్ని రూపొందిస్తోంది ప్రభుత్వాని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఏదైనా సరే మనసుండి చేయాలన్న సంకల్పం ఉంటే ఏ పనన్నా చేయొచ్చు అధ్యక్ష దాదాపు 30-35 సంవత్సరాల నుంచి ఈ బిల్లును తీసుకురండి మన రాష్ట్రంలో అగ్రికల్చర్ కౌన్సిల్ కావాలని ఉద్యోగ సంఘాలు కూడా కోరుతూ ఉన్నాయి అధ్యక్ష వ్యాపార పట్టభద్రుల సంఘాలు కోరుతున్నాయి అధ్యక్ష కానీ దురదృష్టం ఏంటంటే ఏ ప్రభుత్వం కూడా దీని మీద శ్రద్ధ వహించలేదు కానీ వ్యాపార రంగం అంటే నాకు ప్రాణం అని చెప్పే గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఈ బిల్లుని ఈ సభకి ప్రవేశపెట్టే విధంగా మమ్మల్ని ఈ ప్రభుత్వాన్ని ప్రోత్సహించిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష ఇది మ్యూచువల్ ఉభయతారకంగా ఉంటుంది అధ్యక్ష ఇటు వ్యాపార రంగానికి అటు ప్రభుత్వానికి కూడా ఒక వారధిగా పనిచేస్తుంది అధ్యక్ష రైతాంగానికి ప్రభుత్వానికి అవసరమైన సేవలు అందించే విషయంలో కూడా వీరు అదే విధంగా పనిచేస్తారనే దాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఈ సందర్భంగా 20 కౌన్సిల్ కూర్పు ఏ విధంగా ఉంటుందంటే ఒక అధ్యక్షులు ఉంటారు అధ్యక్ష ఉపాధ్యక్షులు ఉంటారు అధ్యక్ష వ్యవసాయ ఉద్యాన ప్రాక్టీషనర్లు ఎన్నుకున్న 20 మంది సభ్యులు ఉంటారు అధ్యక్ష ఇది కాకుండా ఎన్జి రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ తర్వాత మన తాడేపల్లిగూడెం వద్ద ఉన్న వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం దానికి సంబంధించిన ఫ్యాకల్టీ రిజిస్ట్రార్లు కానీ డీన్లు కానీ పదవీ రీత్యా సభ్యులుగా దీంట్లో ఉంటారు అధ్యక్ష అదేవిధంగా వ్యవసాయ సంయుక్త డైరెక్టర్ హోదాకి తగ్గని ఒక వ్యవసాయ శాఖలోని అధికారిని ఈ వ్యవసాయ అధికారుల అసోసియేషన్ నుంచి ఒక ప్రతినిధిని కూడా దీనిలో సభ్యులుగా చేరుస్తూ ఉన్నాం అధ్యక్ష ఉద్యాన శాఖ నుంచి ఒక అధికారి సంబంధిత శాఖల నుంచి ఉద్యాన అధికారుల అసోసియేషన్ నుంచి కూడా ప్రతినిధులు దీనిలో ఉంటారనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ ఐసీఏఆర్ డీడీజీ నుంచి కూడా ఒక ప్రతినిధి ఉంటారు అధ్యక్ష అదేవిధంగా విస్తరణ మేనేజ్మెంట్ జాతీయ సంస్థ మేనేజర్ నుంచి కూడా ఒక ప్రతినిధి దీనిలో ఉంటారు అధ్యక్ష అధ్యక్ష ఈ ప్రైవేటు కళాశాలల పరిస్థితి ఏంటనేది ఈ రాష్ట్రంలో చూస్తే గత ప్రభుత్వంలో ఇప్పుడు రాష్ట్రంలో చూసినప్పుడు అధ్యక్ష మన ఎన్జి రంగ వ్యవసాయ విద్యాలయం కింద 5 ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలు మళ్ళీ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కింద 3 ప్రభుత్వ ఉద్యాన కళాశాలలు నడుస్తున్నాయి అధ్యక్ష దీంట్లో ఇవి కాకుండా తెలుగుదేశం పార్టీ 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు 6 ప్రైవేట్ కళాశాలలకి అదేవిధంగా 2017లో 4 ఉద్యాన కళాశాలలకు కూడా మంజూరు ఇచ్చారు అధ్యక్ష వాటి వివరాలు కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష శ్రీ బద్వేలు వీరారెడ్డి అగ్రికల్చర్ కాలేజీ బద్వేలు ఎస్ఎస్ అగ్రికల్చర్ కాలేజీ దారిమడుగు విలేజ్ మార్కాపూరు కదిరి బాబురావు కాలేజీ ఆఫ్ అగ్రికల్చర్ సిఎస్పురం శ్రీ కృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ అనంతపురం శ్రీ కింజరాపు ఎర్రన్నాయుడు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ ఎచ్చర్ల జేసీ దివాకర్ రెడ్డి అగ్రికల్చర్ కాలేజ్ ఆఫ్ తాడిపత్రి అదేవిధంగా ఉద్యాన కళాశాల అధ్యక్ష ఎస్ఎస్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ సైన్సెస్ దారిమడుగు విలేజ్ మార్కాపూర్ శ్రీ కృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ సైన్సెస్ అనంతపురం జేసీ దివాకర్ రెడ్డి హార్టికల్చర్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ కాలేజీ తాడిపత్రి కేబీఆర్ అంటే కదిరి బాబురావు కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ సిఎస్పురం ఇలా కొన్ని కళాశాలను మంజూరు చేశారు అధ్యక్ష అధ్యక్ష ఇవాళ ఈ రాష్ట్రంలో మన వ్యవసాయ ఉద్యాన పట్టభద్రుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే వ్యవసాయం భవిష్యత్తు మనకి వ్యవసాయం లేదే మనుగడ లేదని భావిస్తున్న తరుణంలో ఇంకా కళాశాలలు రావాలి అదేవిధంగా ప్రభుత్వ విద్యని వ్యవసాయ విద్యని మనం పటిష్టం చేయాలి ఈ తరుణంలో ఇలాంటి కౌన్సిల్ రావడం అనేది ఒక గొప్ప అవకాశంగా ఈ రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధికి ఒక మార్గదర్శకంగా ఉంటుందనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తూ
ఈ బిల్లుని ఆమోదించడానికి మీరు అనుమతి ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నా అధ్యక్ష. The proceeds that the Andhra Pradesh State Agriculture Council Bill 2020 be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Yes, have it, yes, have it. The motion is carried and the bill is considered.